పెదపల్లి కమన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కమన్పూర్ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి దుర్మరణం, పోలీస్ అధికారుల దిగ్భ్రాంతి. జిల్లా కలెక్టర్కు బీజేవైఎం నేతల వినతి పత్రం. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు 50% తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కూనారంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం, నిరుపేదలకు పంచాలని జిల్లా కలెక్టర్ను కోరిన భూసాధన పోరాట సమితి. మావోయిస్ట్ సందే గంగన్న మృతదేహం కోసం విశాఖ జిల్లాకు వెళ్లిన బంధువులు, రేపు రాత్రి వరకు గుంపులకు మృతదేహం రావచ్చు. రెండు రోజుల్లో లాక్డౌన్ పై ప్రభుత్వ నిర్ణయం. మస్జిద్ వద్ద లాక్డౌన్ ను పరిశీలించిన డీసీపీ రవీందర్. ఆపనపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల గోదాం నుండి జిల్లాలోని అన్ని మండలాలకు పుస్తకాల పంపిణీ. ధర్మారం నంది పంప్ హౌస్ వద్ద నీరు ఎత్తిపోసేందుకు మోటార్లను ఆన్ చేసిన అధికారులు. అప్పనపేటలో 65 లక్షలతో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపడుతున్న పంచాయతీ పాలకవర్గం.